అన్ని ఆతాలను కలే ఆర్ఎస్ఎస్ గాని భారతీయ జనతా పార్టీ గాని వాళ్ళ అనుబంధ విద్యార్థి విభాగమైనటువంటి ఏబీఎంపి గాని వాళ్ళ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైనటువంటి టీమర్స్ గాని వీళ్ళందరూ కూడా ఒక తాను కలే అందరూ కలిసి కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీకు ఒక వీడియో కూడా నేను చూపిస్తా. బండి సంజయ్ గారు మొన్న రీసెంట్ గా మాట్లాడినటువంటి వీడియో, ఆయనకు తెలంగాణలో పిల్లలు చదువుకుని ఇష్టం లేదు, యువకులు ఉద్యోగాలు ప్రిపేర్ అవడిస్తా లేదు. ఆయన ఏం మాట్లాడినా మీరు ఒకసారి చూడు. అంటే ఈయనేమంటాడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, చదువు పక్కన పెట్టుకుని ఉద్యోగాలు పక్కన పెట్టుకుని 8 నెలలు భారతీయ జనతా పార్టీ టైం ఇవ్వాలి. ఇవాళ మేము ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ వల్ల యువకులు చదువుకుంటున్నారు, అది భారతీయ జనతా పార్టీ తెలుసుకోలేదు. ఇవాళ పరీక్షలకు మంచిగా 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ గానీ డిగ్రీ గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ పరీక్షలకు పిల్లలు ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకోవడం పిలిపిస్తారు లేదు. కాబట్టి పేపర్ లీక్ సంఘటనలు టీఎస్పీఎస్సీ గానీ 10th గానీ ఏదో చేసి ఒక అలజడి సృష్టించి రాష్ట్రంలో పరీక్షలు జరగదు, పిల్లలకు ఆందోళన చేయాలి, యువకులకు ఆందోళన చేయాలి. తద్వారా రాష్ట్రంలో వీళ్ళకి మంచిగా మంది దొరకాలండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టిన ఎవరు వస్తలేడు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి ఎవరు వస్తలేడు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అంటే ఎవరు వస్తలేడు, వీళ్ళ నాయకులు ఎవరన్నా తెచ్చుకుంటే కూడా మనిషి ఎవరు వస్తలేరు సభలకు. కాబట్టి పరీక్షలే జరగదు ఈ రాష్ట్రంలో. పరీక్షలు జరగకుండా ఉంటే పిల్లలంతా ఖాళీ ఉంటారు. తద్వారా ఏమైనా జెండాలు పట్టించుకుంటా వాళ్ళని ఉద్యోగానికి లోన్ చేసి ఏ వరకు వీళ్ళు ఎక్కడ తిప్పుకుందాం అనేటువంటి చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆన్ రికార్డ్ అఫీషియల్ గా ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, అంటే దీన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ విధానం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఇటువంటి వాటి విషయాల్లో మీడియా కూడా ఖచ్చితంగా ఆ వాళ్ళు ద్రోహం చేస్తున్నటువంటి కుట్రల్ని మీరు కూడా బహిర్గతం చేయాలి, ప్రజలు చూపెట్టాలి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే బండి సంజయ్ మీద పీడియాక్టివిటీ లోపల వాడేయాలి. అదేవిధంగా ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళు ఇటువంటి ఇంజనీరింగ్ పరీక్షలు ఇట్లా చేస్తా ఉన్నారు, వీళ్ళు ఇంకేమే కుట్రలు వీళ్ళు పటకరచన చేస్తున్నారో ఆ వివరాలను కూడా పోలీస్ శాఖ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుగానే మనం అలర్ట్ అయ్యి అటువంటి వాటిని అన్నింటినీ నిరోధించే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీని కూడా కోరుతూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మాత్రమే కలిసి రాలే, ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రగతికి వారు మనతో కలిసి వస్తారే. ఆనాడు మా ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామా చేస్తున్న తెలంగాణ ప్రజలు పెడితే ఆనాడు రాజీనామా చేయకుండా పారిపోయిన పెరిగిపోయిన ఈ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఇవాళ ఆయనే కేంద్రంలో మంత్రిగా ఉంటూ తెలంగాణలో ఒక్క పని కూడా చేస్తలేడు, తెలంగాణ ఒక్క రూపాయి కూడా తీసుకొస్తలేడు. అమిత్ షాకు నరేంద్ర మోడీకి వాళ్ళకు అనుమతి మరుగుతూ ఢిల్లీని వాళ్ళు పాద పూజ చేసుకుంటూ వాళ్ళ పాద పూజలు తరిస్తా ఉంటారు.